గన్నేరువరం జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన జువ్వాడి మన్మోహన్ రావు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జెడ్పీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా జువ్వాడి మన్మోహన్ రావు బరిలో దిగారు. తెరాస పార్టీ గత పాలనలో గ్రామ సర్పంచ్గా సేవలు అందించిన మన్మోహన్ రావు ఈసారి జెడ్పీటీసీ టికెట్ ఆశించారు. కానీ ఆశించిన టికెట్ రాకపోవడంతో గన్నేరువరం గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష నాయకులు ఉమ్మడిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు. దీంతో జువ్వాడి మన్మోహన్ రావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి మండలం వెజ్జంకి నుండి గన్నేరువరం మండలం వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపడంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు. అభిమానులు అందరూ కూడా మరి వచ్చి తప్పకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని మేము పిలిపించుకుంటాము. ఇది మా బాధ్యత. మా గ్రామం యొక్క ఈ యొక్క పరువు మండలం తీసుకొచ్చినందుకు తప్పకుండా మీ అందరికీ మీకు మేము మా సహకారాలు అందించి మేము ఈ 10 రోజులు కష్టపడి మిమ్మల్ని గెలిపించుకునే విధంగా మేము అందరం ప్లాన్ చేసుకుంటాం చెప్పడం జరిగింది. మరి దానికి గాను మేము కూడా మరి వాళ్ళ అభిమానానికి మేము కూడా కృతజ్ఞతలు తెలుపుతూ దానికి స్పందించి నిర్ణయం తీసుకోవడం జరిగింది.